हाय स्टूडेंट्स बीकॉम सेकंड सेम विद्यार्थुलकी फाइनेंशियल अकाउंटिंग सब्जेक्ट नंदु रिजर्व्स एंड प्रोविजन्स रिजर्व्स मरी एयरपोर्ट्स अनेटुवंटी चैप्टर लो ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. జనవరి 1, 2004న రాణిబాకీలకు ఏర్పాటు ఖాతా 3600 రూపాయలు క్రెడిట్ నిల్వను చూపుతున్నది. అంటే 2004 జనవరి 1 నాటికి ప్రారంభపు రాణిబాకీల నిధి సమస్యలో 3600 ఉంది. అంటే గత సంవత్సరాల్లో లాభాల నుంచి రాణిబాకీలు అనేటువంటి నష్టాన్ని ఎదుర్కొనేదానికి యజమాని మొత్తం లాభాన్ని అనుభవించకుండా అందులో కొంత మొత్తాన్ని రాణిబాకీల నష్టాన్ని ఎదుర్కొనేదానికి ఒక రాణిబాకీల నిధిని ఏర్పాటు చేశాడు. ఆ నిధి తాలూకు సొమ్ము 3600 క్రెడిట్ నిల్వ ఈ డేట్ ను చూపిస్తుంది అన్నాడు. అంటే ప్రారంభపు రాణిబాకీల నిధి 3600 ఆల్రెడీ సమస్యలో ఉన్నది అని దాని అర్థము. ఆ సంవత్సరంలో రాణిబాకీలు 2800 రూపాయలు అన్నాడు. అంటే 2004 డిసెంబర్ 31 నాటికి ముగింపు లెక్కలు తయారు చేసే నాటికి సమస్యలో 2800 రాణిబాకీలు ఉన్నాయి అని చెప్తున్నాడు. రాణిబాకీలు అంటే మనం సరుకు అరువు కమ్మినప్పుడు మనకి రావాల్సినటువంటి రుణగ్రస్తుల తాలూకు బాకీలలో 2800 రూపాయల బాకీ రాదు అని చెప్పి డిసైడ్ చేసినారు. ఇది మొండి బాకీలు, ఇది చెడ్డ బాకీలు, బ్యాడ్ డెట్స్ కాబట్టి ఈ వ్యాపార సంస్థకి ఈ 2800 నష్టం. డిసెంబర్ 31, 2004న రుణగ్రస్తులు 96,000 మరియు సంశయాత్మక బాకీలకై 5% ఏర్పాటు చేయాలన్నాడు. అంటే ప్రారంభంలో 3600 రాణిబాకీల నిధి ఉంటే అది చాలదు కాబట్టి ఈ సంవత్సరము మరలా రాణిబాకీల నిధిని ఒక 5% ఏర్పాటు చేయమని క్వశ్చన్ పేపర్లో అడిగినాడు. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే రుణగ్రస్తులు 96,000 ఉన్నాయి, దాని మీద 5% మనము ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అంటే 96,000 మీద ×5/100 అంటే 4800 రూపాయలు రాణిబాకీల నిధిని ఏర్పాటు చేయాలి. అంటే ప్రారంభంలో రాణిబాకీల నిధి 3600 ఉంటే 2004 జనవరి 1కి ఈ సంవత్సరం చివరిలో అంటే 2004 డిసెంబర్ 31కి 96,000 రూపాయల రుణగ్రస్తుల మీద 5% ఏర్పాటు చేయమన్నాడు. కాబట్టి 96,000 ×5/100 క్యాలిక్యులేట్ చేస్తే 4800 రూపాయలు నిధిని తీసిపెట్టమంటున్నాడు. అంటే లాభాల నుంచి డబ్బు పక్కన పెట్టాలి. 4800 ప్రారంభంలో 3600 ఉంది, ముగింపు నాటికి 4800 నిధిని ఏర్పాటు చేయాలి. అంటే ఈ సంవత్సరం లాభం నుంచి తీసిపెట్టాలి. ఈ సంవత్సరంలో అంటే 2004లో వ్యాపార సంస్థకు 2800 రాణిబాకీలు ఉంటున్నాయని చెప్పేసి ఆ నష్టాన్ని కూడా మనకు తెలియజేశాడు. ఇది 2004కు సంబంధించినటువంటి మొదటి పారాగ్రాఫ్లో ఉన్న సమాచారం. 2005కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నాడంటే 2005లో రాణిబాకీలు 1200 అన్నాడు. 2004లో వచ్చి 2800 నష్టమైతే 2005లో ఆ రాణిబాకీలు 1200 రూపాయలు మళ్ళా ఈ సంవత్సరం ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం మళ్ళా రానిటువంటి బాకీలు నష్టం తాలూకు 1200 రూపాయలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళా ఈ సంవత్సరాంతాన రుణగ్రస్తులు వ్యాపార సంస్థకు రావాల్సినటువంటి డబ్బు రుణగ్రస్తుల తాలూకు 40,000 అని చెప్తూ దీనిపై 5% రాణిబాకీలు ఏర్పాటు చేయమంటున్నాడు. రాణిబాకీల నిధిని అంటే 2004లో ప్రారంభంలో 3600 ఉంది, ఆ సంవత్సరం నష్టము రాణిబాకీలు 2800 ఏర్పడింది. ఈ 2004లో రుణగ్రస్తులు 96,000 మీద 5% అంటే 4800 రూపాయలు 2004 సంవత్సరం లాభాల నుంచి తీసిపెట్టమని చెప్తూ
అదే విధంగా 2005 లో కూడా 1200 రాణి బాకీలు ఉన్నాయి. ఈ సంవత్సరము ఒక 5% మళ్ళా 40,000 రుణగ్రస్తుల మీద ఏర్పాటు చేయమంటున్నాడు. 40,000 ఇంటూ 5/100 ఇస్తే 2,000 ఈ సంవత్సరం రాణి బాకీలది. అంటే ఈ సంవత్సరం 2005 సంవత్సరం లాభాల్లో నుంచి 2,000 రూపాయలు లాభం నుంచి పక్కన పెట్టాల రాణి బాకీల నిధి కింద. అంటే ఆ నిధి రాణి బాకీల వలన ఏర్పడిన నష్టాన్ని ఉపయోగించుకునే దానికి ఉపయోగపడుతుంది. అది 2005 యొక్క సమాచారం. ఈ విధంగా 2004కి 2005కి సమాచారం ఇచ్చి రాణి బాకీల ఏర్పాటు ఖాతాను అంటే రాణి బాకీల నిధి ఖాతాను చూపండి. ఆయా సంవత్సరాల్లో 2004 సంవత్సరంలో కానీ 2005 సంవత్సరంలో కానీ ఈ అంశాలు లాభ నష్టాల ఖాతాలో మరి ఆస్తిపలు పట్టులు ఏ విధంగా కనబడతాయో చూపండి అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే రాణి బాకీల నిధి ఖాతాను చూపించాల. అంటే రాణి సంశయాత్మక బాకీల నిధి ఖాతాను వేయాల. తేదీ వివరాలు మొత్తము, అలాగనే క్రెడిట్ వైపున కూడా తేదీ వివరాలు మొత్తము. ఇక్కడ లెక్కలో ఇచ్చిన సమాచారం ఏంటంటే జనవరి 1, 2004న రాణి బాకీల ఏర్పాటు ఖాతా 3,600 క్రెడిట్ నిల్వ చూపిస్తుంది అన్నాడు. అంటే ఆల్రెడీ సంస్థలో 2004 జనవరి 1కి ప్రారంభపు నిల్వ అంటే గత సంవత్సరం లాభాల నుంచి తీసిపెట్టిన డబ్బు 3,600 రూపాయలు ఉంది, అది క్రెడిట్ నిల్వ చూపిస్తుంది అన్నాడు. కాబట్టి సంశయాత్మక బాకీల నిధికి తేదీలో 2004 జనవరి 1 ఈ డేట్ వేసి దానికి ఎదురుగా బై తెచ్చిన నిల్వ, తెచ్చిన నిల్వ ఎందుకు రాయాలంటే బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఎందుకు రాయాలంటే ఇది ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి మొత్తం కాదు. 3,600 2004కి ముందు 2003 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ నాటికి లాభాల నుంచి తీసిపెట్టినటువంటి మొత్తము ఆ 3,600. అంటే 2003వ సంవత్సరంలో లాభాల నుంచి తీసిపెట్టిన మొత్తం ఆ ముగింపు రాణి బాకీల నిధి 2004 జనవరి 1కి ప్రారంభపు నిల్వ. కాబట్టి మనము ప్రారంభపు నిల్వని బై తెచ్చిన నిల్వ, బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పేసి 3,600 క్రెడిట్ వైపున చూపించాల. అంటే ఈ సెంటెన్స్ యొక్క అర్థం అది. జనవరి 1, 2004న రాణి బాకీల నిధి 3,600 క్రెడిట్ నిల్వ చూపిస్తుంది అన్నాడు. కాబట్టి రాణి బాకీల నిధి ఖాతాలో క్రెడిట్ వైపున 3,600 చూపించి డేట్ 2004 జనవరి 1 అని చెప్పేసి బై తెచ్చిన నిల్వ అని రాయాల. ఇది ఈ సంవత్సరము ఈ సంవత్సరం రాణి బాకీలు 2,800 నష్టం అని చెప్పాడు. కాబట్టి డిసెంబర్ 31కి మనము నష్టాలని డెబిట్ చేయాలి. కాబట్టి ఆ నష్టాలని రాణి బాకీల నిధి నుంచి ఉపయోగించుకోవాలా. రాణి బాకీలు అనే నష్టాన్ని రాణి బాకీల నిధి నుంచి ఉపయోగించుకునేటువంటి సందర్భంలో ఈ రాణి బాకీల నిధి ఖాతాకి ఈ నష్టం రాణి బాకీల్ని డెబిట్ చేయాల. సో 2004 డిసెంబర్ 31కి 2 రాణి బాకీలు అని చెప్పేసి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఈ 2,800 రాణి బాకీల్ని మనము డెబిట్ చేయాల. సంశయాత్మక బాకీల నిధి ఖాతా అంటే అనుమానాస్పద రాణి బాకీల నిధి ఖాతా. ఈ ఖాతాలో మన దగ్గర ఉండే డబ్బు 3,600. ఈ సంవత్సరం మనకు ఏర్పడిన నష్టం 2,800. ఇది కాకుండా ఈ సంవత్సరము అంతంలో అంటే డిసెంబర్ 31, 2004న రుణగ్రస్తుల మీద 96,000 మీద 5% ఏర్పాటు చేయమన్నాడు. అంటే 4,800 ఈ 2004 సంవత్సరంలో డిసెంబర్ 31 నాటికి చివరి నాటికి 4,800 తీసిపెట్టాల. కాబట్టి 4,800 టూ తేల్చిన నిల్వ 2004 డిసెంబర్ 31 సంవత్సరాంతానికి వాడు క్వశ్చన్లు అడిగినటువంటి 96,000 2004 డిసెంబర్ 31కి రుణగ్రస్తులు 96,000 ఉంది. కాబట్టి 96,000 మీద 5% అంటే 96,000 ఇంటూ 5/100 అంటే 4,800 వస్తుంది. 96,000 ఇంటూ 5/100 వేసి క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే 4,800 రూపాయలు ఈ సంవత్సరం లాభాల నుంచి తీసిపెట్టాలి. అంటే ఈ సంవత్సరం 2004లో నష్టం 2,800 రాణి బాకీలు ఏర్పడింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలా,
మళ్ళా ఈ సంవత్సరం చివరిలో కొత్తగా నిధి 96000 మీద 5% 4800 ఏర్పాటు చేయాలి. అంటే ఈ సంవత్సరం లాభాల నుంచి ఎంత తీయాలంటే మనము ఈ సంవత్సరం రాణిబాకిల నష్టాన్ని లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాలి. అంటే ఈ నష్టాన్ని భర్తీ చేసేదానికి 2800 కావాలా. ఇది కాకుండా కొత్తగా నిధి 5% ఏర్పాటు చేస్తే 4800 కావాలి. అంటే మొత్తం లాభాల నుంచి తీసిపెట్టాల్సిన మొత్తం 7600 2800 రాణిబాకిల నష్టము కొత్తగా ఏర్పాటు చేయవలసినటువంటి సంవత్సరాంతములో ముగింపు నాటికి తేల్చిన నిలవ అంటే ముగింపు నాటికి రాణిబాకిల నిధి 5% అన్నాడు కాబట్టి 2 తేల్చిన నిలవ 96000 మీద 5% 4800 అంటే 4800 నిధి ఏర్పాటు చేయాల లాభాలను తీసిపెట్టాల ఈ నష్టము భర్తీ చేయాల అంటే మొత్తం ఎంత డబ్బు కావాలా 7600 కావాలా 2800 ప్లస్ 4600 ఈ 7600 డబ్బుకు గాను ఆల్రెడీ ప్రారంభంలో మన దగ్గర 3600 డబ్బు ఉంది లాస్ట్ బిఫోర్ ఇయర్స్ తీసిపెట్టిన డబ్బు ఆ 7600 3600 పాత నిధి ఉపయోగించుకుంటే ఇప్పుడు కొత్తగా లాభాల నుంచి తీసిపెట్టవలసిన మొత్తం ఎంత అంటే 7600 లో పాత నిధి 3600 తీసేస్తే 4000 రూపాయలు ఈ సంవత్సరం లాభ నష్టాల ఖాతా అంటే ఈ కనుగొన్న నిలవ అంటే తేల్చిన నిలవ 7600 లో 3600 పోతే ఇంకా 4000 ఈ సంవత్సరం లాభాల నుంచి అంటే 2004 డిసెంబర్ 31 ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు వ్యాపార సంస్థకు వచ్చిన లాభంలో ఎంత తీసి పెట్టాలంటే 4000 రూపాయలు తీసి పెట్టాలి కాబట్టి బై లాభ నష్టాల ఖాతా అంటే రాణిబాకిల నిధి ఖాతాలో బై లాభ నష్టాల ఖాతా అయితే జంట పద్ధతి విధానంలో ఇక్కడ క్రెడిట్ అయినటువంటిది లాభ నష్టాల ఖాతాలో టూ రాణిబాకిల నిధి అని చెప్పేసి మనం 4000 రూపాయల డబ్బు పక్కన పెట్టాల్సి వస్తుంది అంటే 2004 సంవత్సరం లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాల్సిన మొత్తము 4000 అంటే 2004 సంవత్సరము వ్యాపార సంస్థ యొక్క లాభాల నుంచి తీసిపెట్టాల్సిన డబ్బు 4000 ఎలా వచ్చింది 2004 సంవత్సరంలో రాణిబాకిల నష్టాన్ని భర్తీ చేయడానికి 2800 కావాలా లెక్కలో చెప్పిన కొత్త నిధి ఏర్పాటు చేయమన్నాడు 96000 మీద 5% 4800 డబ్బు కావాలా ఈ రెండు లాభాల నుంచి తీయాలా అంటే మొత్తం లాభం ఎంతగా మొత్తం లాభం ఎంత తీసిపెట్టాలి 7600 తీసిపెట్టాలా 7600 ఆల్రెడీ పాత నిధి 3600 మన దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి దాన్ని వినియోగించగా ఇక మిగిలినటువంటి 4000 రూపాయలు ఈ సంవత్సరం లాభాల నుంచి తీసిపెడితే సరిపోతుంది కాబట్టి బై లాభ నష్టాల ఖాతా డిసెంబర్ 31 అని చెప్పి 4000 వేస్తాం అక్కడికి 2004 సంవత్సరం అయిపోయింది ఈ 2004 సంవత్సరంలో తేల్చిన నిల్వ 4800 2005 జనవరి 1కి బై తెచ్చిన నిల్వ అని చెప్పి ఈ 4800 2005 ప్రారంభపు నిల్వ అవుతుంది ఏ విధంగా 2004 జనవరి 1కి ప్రారంభపు నిల్వ 3600 అలాగనే 2005 జనవరి 1కి ప్రారంభపు నిల్వ 2004 సంవత్సరం లాభాల నుంచి తీసిపెట్టినటువంటి 5% 4800 నిధి అలానే ఫార్వర్డ్ అవుతుంది 2004 డిసెంబర్ 31 తేల్చిన నిల్వ 2005 జనవరి 1కి తెచ్చిన నిల్వ 4800 ఈ సంవత్సరం ఏం జరిగింది అని చెప్పి మనం ఆలోచించినట్లయితే క్వశ్చన్ పేపర్లో 2005 సమాచారం ఇచ్చాడు 2005లో రాణిబాకిల 1200 అన్నాడు 2004లో ఎలాగైతే రాణిబాకిల 2800 డెబిట్ చేశామో 2005లో కూడా టూ రాణిబాకిలు 1200 అని చెప్పాడు కాబట్టి 1200ని మనము డెబిట్ చేయాలి ఇవి కాకుండా ఈ 1200 2005లో నష్టాన్ని భర్తీ చేయడానికి 1200 డబ్బు అవసరం ఇది కాకుండా ఈ యొక్క సంవత్సరం అంతంలో రుణగ్రస్తులు 40000 ఇచ్చి దీని మీద 5% అన్నాడు అంటే 40000 ఇంటూ 5/100 వేస్తే 2000 రూపాయలు కొత్త నిధి ఏర్పాటు చేయాలి ఇక్కడ ఎలాగైతే కొత్త నిధి మనము 2004లో ఏర్పాటు చేసామో 96000 మీద 5% అలాగనే కొత్త నిధి వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 40000 మీద 5% అంటే 40000 ఈ సంవత్సరాంతంలో 40000 ముగింపు రుణగ్రస్తులు ఉంటే దాని మీద 5% ఇంటూ 5/100 వేస్తే క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2000 రూపాయలు ఈ సంవత్సరం నిధి ఏర్పడుతుంది
అప్పుడు ఈ సంవత్సరము మనకి ఎంత డబ్బు కావాలంటే రాణి బాకీలు 2005 డిసెంబర్ లో అంటే 2005వ సంవత్సరంలో ఏర్పడినటువంటి నష్టం 1200 భర్తీ చేయాలా 1200 అవసరం అవుతుంది కొత్తగా ఒక 5% 2000 ఏర్పాటు చేయమన్నాడు మళ్ళా 2000 అవసరం అవుతుంది మొత్తము 1200 ప్లస్ ఒక 2000 3200 డబ్బు కావాలా మన దగ్గర ఎంత ఉందో తెలుసా లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ 4800 ఉంది సో 4800 కూడి 4800 నుంచి ఈ యొక్క రాణి బాకీలు 1200 తీసేసి ఈ నిధి మన దగ్గర సంచిలో డబ్బు 4800 ఉంది గత సంవత్సరం డబ్బు ఓపెనింగ్ బ్యాలెన్స్ 2004 క్లోజింగ్ బ్యాలెన్స్ 2005 ప్రారంభపు నిల్వ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈ 4800 లో 1200 నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు రాణి బాకీల నష్టాన్ని ప్లస్ 2000 నిధి ఏర్పాటు చేయమన్నాడు కొత్త నిధి అది ఏర్పాటు చేస్తాం అప్పుడు 4800లో 1200 నష్టము కొత్తగా ఏర్పాటు చేసిన నిధి 2000 పోతే ఇంకా డబ్బు 1600 మిగిలింది గత సంవత్సరం నిధి 4800లో ఇంకా డబ్బు ఎంత మిగిలింది 1600 మిగిలింది ఈ 1600 అవసరం లే ఎందుకంటే ఈ సంవత్సరం ముగింపు రాణి బాకీల నిధి 2000 ఏర్పాటు చేయమన్నాడు కాబట్టి ఆ 2000 నెక్స్ట్ ఇయర్ కి 2006 కి ఫార్వర్డ్ చేస్తాం 2006 కి ఈ విధంగా ఫార్వర్డ్ చేస్తాం ఈ తేల్చిన నిల్వ 2000 జనవరి 1 కి 2000 బై తెచ్చిన నిల్వగా ఫార్వర్డ్ చేస్తాం 2004 ప్రారంభపు నిల్వ 3600 2005 ప్రారంభపు నిల్వ 4800 2006 ప్రారంభపు నిల్వ అంటే 2005 ముగింపు నిల్వ 2000 ఇక్కడ ప్రారంభపు నిల్వ అవుతుంది అంటే 2005 లో మన దగ్గర 4800 డబ్బు ఉంటే అందులో 1200 రాణి బాకీల నష్టాన్ని భర్తీ చేసుకుంటాం వాడు కోరిన కొత్త నిధి 2000 ఏర్పాటు చేస్తాం 4800 లో కొత్త నిధి ప్లస్ నష్టము పోగా ఇంకా 1600 డబ్బు మిగిలింది ఈ యొక్క 4800 లో ఆ యొక్క నిధిని మనకు అవసరం లేదు కాబట్టి లాభ నష్టాల ఖాతాకు క్రెడిట్ చేస్తాం అంటే లాభ నష్టాల ఖాతా క్రెడిట్ అంటే రాణి బాకీల నిధి ఖాతాకి డెబిట్ ఈ 1600 రూపాయలు యజమాని ఈసారి వాడుకొని తాను సొంతానికి తాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇంతకు ముందు వచ్చిన లాభాలన్నింటిని కూడా యజమాని తినేయకుండా లేదా వచ్చిన లాభాలన్నింటిని కంపెనీ షేర్ హోల్డర్స్ డివిడెండ్ పంచకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి విపత్తుల కోసం నిధిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ రాణి బాకీలు అనే బెడదను తప్పించుకునే దానికి రాణి బాకీ నిధిని ఏర్పాటు చేస్తున్నాం ఆ నిధి మన దగ్గర 4800 ఉంది ఈ సంవత్సరం 2000 ఉంటే సాలన్నాడు అంటే 2000 ఉంటే ఎలా సాలన్నాడు అంటే 40000 రుణగ్రస్తుల మీద 5% ఈ సంవత్సరం ఏర్పాటు చేయమన్నాడు కాబట్టి క్వశ్చన్ పేపర్లో 2000 నిధి ఉంటే సాలు 4800 పని లేదు అంటున్నాడు పైపెచ్చు 1200 నష్టం ఏర్పడింది ఈ సంవత్సరం ఆ 2000 ఉంచాలా ఆ 4800లో ఇంకా ఇంక 2000 రూపాయలు ఇంక 2800 పని లేదని దాని అర్థం మన దగ్గర 4800 నిధి ఉంటే ఈ సంవత్సరం ముగింపు నాటికి 5% ఏర్పాటు చేయమన్నాడు అంటే 2000 ఏర్పాటు చేస్తే చాలు మన దగ్గర ఉండే 4800లో 2000 పోతే ఇంకా 2800 ఎక్స్ట్రా ఉంది మన దగ్గర ఆ 2800లో 1200 రాణి బాకీలు నష్టం ఈ సంవత్సరం ఉంది కాబట్టి 2005లో దాన్ని భర్తీ చేసుకోగా ఇంకా మన దగ్గర డబ్బు 1600 మిగిలింది ఆ 1600 ఇప్పుడు ఏం చేయాలంటే ఒకప్పుడు తీసి పెట్టాం రాణి బాకీల నిధి కింద ఇప్పుడు అవసరం లేదంటున్నాడు కాబట్టి నిధి తగ్గించేస్తాం నిధి తగ్గించి ఆ 1600 యజమాని ఉపయోగించుకోవచ్చు అంటే లాభాలు కలుపుకోవాలి ఆ 1600 అంటే లాభ నష్టాల ఖాతా క్రెడిట్ చేయాలి లాభ నష్టాల ఖాతా క్రెడిట్ అంటే రాణి బాకీల నిధి ఖాతాలో 2 లాభ నష్టాలు అయితే లాభ నష్టాల ఖాతాలో బై రాణి బాకీల నిధి అని క్రెడిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ముగింపు లెక్క తయారు చేసేటప్పుడు ఈ విధంగా లెక్కలో ఇచ్చిన సమాచారాన్ని చక్కగా చదువుకొని ఈ ఖాతాని మనం ఏర్పాటు చేయాలి అంటే 4800 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది ఆ 4800లో 1200 నష్టాన్ని భర్తీ చేసుకున్నాం లెక్కలో కోరిన ప్రకారం ఈ సంవత్సరాంతానికి మనల్ని 40000 మీద ముగింపు రుణగ్రస్తుల మీద 5% ఏర్పాటు చేయమన్నాడు కాబట్టి 2000 ఏర్పాటు చేశాం నష్టం ఒక 1200 ఉపయోగించుకున్నాం భర్తీ చేసుకున్నాం
ఇక మిగిలిన 1600 అవసరం లేదు కాబట్టి రాణిబాకిలే నిధిని తగ్గించేస్తున్నాం ఒక నిధి క్రెడిట్ ఉంటే ఆ నిధిని తగ్గించడం అంటే ఒక క్రెడిట్ తగ్గించడం అంటే ఒక డెబిట్ చేయడమే కాబట్టి 1600 లాభ నష్టాల ఖాతాకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం ఇక లాభాల నుంచి తీసిపెట్టాల్సిన అవసరం లేదు ఆ 1600 దాని యజమాని ఉపయోగించుకోవచ్చు కాబట్టి 2 లాభ నష్టాల ఖాతా అని చెప్పి 1600 రాస్తాం రాసేసి ఇప్పుడు ప్రారంభపు నిల్వలు 2004 కి లెక్కలో క్రెడిట్ బ్యాలెన్స్ బై తెచ్చిన నిల్వ 3600 2005 సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 4800 అంటే 2004 లో ఏర్పాటు చేసిన 4800 ముగింపు కాస్త ప్రారంభమవుతుంది అలాగనే 2005 లో ఏర్పాటు చేసిన ముగింపు బ్యాలెన్స్ 2000 2006 కి ప్రారంభపు నిల్వ అవుతుంది ఈ విధంగా రాణిబాకిలే నిధి ఖాతాని మనం తయారు చేయాలి అదే విధంగా లాభ నష్టాల ఖాతా కూడా అడిగాడు లాభ నష్టాల ఖాతా 2004 కి ఎలా ఉంటుంది 2005 కి ఎలా ఉంటుందని చెప్పి అడుగుతున్నాడు ఇప్పుడు 2004 కి మనము ఆలోచించినట్లయితే 2004 లో 2800 నష్టం ఏర్పడింది ఆ నష్టాన్ని లాభ నష్టాల ఖాతా నుంచి భర్తీ చేసుకోవాలా 4800 నిధి ఏర్పాటు చేయమన్నాడు ఆ 4800 కూడా లాభాల నుంచి తీసిపెట్టారా కాబట్టి లాభ నష్టాల ఖాతాలో 2004 సంవత్సరంలో రాణిబాకిలు 2800 నష్టం కోసం తీసిపెట్టాలా భర్తీ చేసుకునే దానికి రాణిబాకిలు నిధి 4800 తీసిపెట్టాలా మొత్తం ఎంత తీసిపెట్టాలా లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేయాల్సిందంటే లాభం నుంచి తీసిపెట్టాల్సిన మొత్తము 2800 రాణిబాకిల కోసము నిధి కోసము ఒక 4800 ఈ రెండు కలిపితే 7600 తీసిపెట్టాలా 7600 తీసిపెట్టాల్సి ఉంటే మన దగ్గర ఆల్రెడీ పాత నిధి 3600 ఉంది కాబట్టి ఈ 3600 తీసివేయము సంశయాత్మక బాకీల పాత నిధి 3600 తీసేస్తే ఇక ఈ సంవత్సరము 2004 లో ఈ సంవత్సరము లాభాల నుంచి తీసిపెట్టాల్సింది 4000 సంశయాత్మక బాకీల నిధి కింద తీసిపెట్టాల్సింది లాభ నష్టాల ఖాతాలో 4000 అంటే సంశయాత్మక బాకీల నిధి ఖాతాలో బై లాభ నష్టాలు అయితే లాభ నష్టాల ఖాతాలో 2 సంశయాత్మక బాకీల నిధి అని చెప్పి 4000 ఇట్లా ఇలా చూపిస్తాం ఇదంతా ఇన్నర్ కాలం వర్కింగ్ మరొకసారి వినండి లాభ నష్టాల ఖాతాలో ఈ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ 2004 యొక్క ఇన్ఫర్మేషన్ ని లాభ నష్టాల ఖాతాలో ఎలా చూపిస్తారని అడిగాడు అప్పుడు మనం ఏం చేస్తున్నాం లాభ నష్టాల ఖాతా డెబిట్ క్రెడిట్ డెబిట్ వైపున రాణిబాకిలనే నష్టాన్ని భర్తీ చేయాలంటే ఈ సంవత్సరం లాభం నుంచి 2800 పక్కన పెట్టాల ప్లస్ యజమాని ఏం చేస్తున్నాడు చెప్తున్నాడంటే ఈ సంవత్సరం రుణగ్రస్తుల మీద 5% ఏర్పాటు చేయమన్నాడు 96000 మీద 5% అంటే 4800 కావాలా అంటే ఈ సంవత్సరం ఏర్పాటు చేయాల్సింది 4800 రాణిబాకిలు నష్టాన్ని రద్దు చేయడానికి ఒక 2800 మొత్తం డబ్బు ఎంత అంటే 7600 కావాలా ఈ విషయాన్ని మనం లాభ నష్టాల ఖాతాలో 2004 అని వేసి 2 రాణిబాకిల నష్టము 2800 కూడుము సంశయాత్మక బాకీల కొత్త నిధి ఈ సంవత్సరం ఎంత నిధి ఏర్పాటు చేయమంటున్నాడంటే 96000 మీద 5% అంటే 4800 అంటే మొత్తము ఈ సంవత్సరం లాభాల నుంచి యజమాని ఎంత తీసిపెట్టాలంటే 7600 తీసిపెట్టాల లెక్క ప్రకారం కానీ ఆల్రెడీ 7600కి పాత నిధి 3600 ఉంది కాబట్టి 3600 తీసేస్తే తీసివేయం సంశయాత్మక బాకీల పాత నిధి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి దాన్ని తీసేస్తే ఇక 4000 రూపాయలు మాత్రమే ఈ సంవత్సరం లాభాల నుంచి 2004 సంవత్సరం లాభాల నుంచి 4000 తీసిపెడితే సరిపోతుంది అని దీని అర్థం అలాగనే 2005 కు సంబంధించి కూడా మనము లాభ నష్టాల ఖాతాలో చూపించాలి 2005 లో మనము ఎలా చూపిస్తామంటే చూడండి 4800 మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది నిధి కాబట్టి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున బై సంశయాత్మక బాకీలపై పాత నిధి 4800 ఉంది మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆ 4800 వేసి ఇందులోంచి
ఈ సంవత్సరం రాణి బాకీలు 1200 క్వశ్చన్ పేపర్లో ఇచ్చాడు 1200 అని ఆ 1200 తీసేస్తాం 1200 తీసేస్తే అంటే ఇంత నిధి ఉంటే మన దగ్గర అందులో 1200 నష్టాన్ని తీసేస్తే ఇంకా 3600 మన దగ్గర నిధి ఉంది ఇంకా ఉంది ఈ 3600 నిధి ఉంటే వాడు ఏం చెప్తున్నాడంటే ఈ 2005వ సంవత్సరానికి రుణగ్రస్తులు 40000 మీద 5% ఏర్పాటు చేస్తే చాలు అన్నాడు కొత్త నిధి అంటే 2000 ఏర్పాటు చేస్తే చాలు అంటున్నాడు మన దగ్గర పాత నిధి ఓపెనింగ్ బ్యాలెన్స్ 4800 ఉంది 2005కి 2005కి పాత నిధి 4800 ఉంది ఆ 4800 లో రాణి బాకీల నష్టం తీసివేయమే రాణి బాకీలు 1200 1200 నష్టాన్ని తీసేస్తున్నాం అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చున్నాడు కాబట్టి 1200 2005 లో నిదేమో 4800 ఉంది అంటే 96000 మీద 5% ఏర్పాటు చేస్తే వచ్చింది 4800 డబ్బు పక్కన తీసి పెట్టున్నాం అందులో 1200 నష్టం ఏర్పడింది కాబట్టి ఈ 1200 నష్టాన్ని తీసేస్తాం 4800 1200 పోతే ఇంకా 3600 నిధి ఉంది ఈ సంవత్సరం మళ్ళా నిధి ఏర్పాటు చేయమన్నాడు ఎంత అంటే 5% 5% ఎంత 2000 40000 రుణగ్రస్తులు ఇచ్చి దాని మీద 5% అన్నాడు 2000 ఏర్పాటు చేస్తారు మన దగ్గర 3600 ఉంది నిధి వాడు ఎంత ఉంటే చాలు అంటున్నాడు 2000 ఉంటే చాలు అంటున్నాడు అంటే 1600 ఇంకా ఎక్కువ ఉంది మన దగ్గర 4800 1200 నష్టం పోతే 3600 నిధి ఉంది మన దగ్గర ఈ సంవత్సరం నిధి ఎంత ఏర్పాటు చేయమంటున్నాడు 40000 ముగింపు రుణగ్రస్తుల మీద 5% ఏర్పాటు చేయమన్నాడు అంటే 2000 ఏర్పాటు చేయమన్నాడు 3600 ఉంది నిధి 2000 ఏర్పాటు చేస్తే చాలు అన్నాడు కాబట్టి ఇంక 1600 యజమాని వెనక్కి తీసేసుకోవచ్చు కాబట్టి లాభ నష్టాల ఖాతాకి క్రెడిట్ వైపున మనము 1600 చూపించడం జరిగింది ఈ విధంగా 2004వ సంవత్సరానికి లాభ నష్టాల ఖాతాలో ఈ విధంగా ఉంటుంది 2005వ సంవత్సరానికి లాభ నష్టాల ఖాతాలో ఈ విధంగా ఉంటుంది అనేది మనము వెరైటీగా ఈ లెక్కలో అడిగాడు ఇది కాకుండా 2004 2005 సంవత్సరాలకి ఆస్తిపలు బట్టి ఎలా ఉంటుంది ఆస్తిపలు బట్టి అప్పుల వైపున మనం ఏమి వ్రాయవలసిన అవసరం లేదు అన్ని ఎందుకంటే రుణగ్రస్తులు అనేది ఆస్తి కాబట్టి ఆస్తుల వైపునే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్లో 2004వ సంవత్సరానికి రుణగ్రస్తులు 96000 వేయాల 96000 ఇన్నర్ కాలం వేసి తీసివేము రాణి బాకీల నిధి 96000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 96000 ఇంటూ 5/100 చేస్తే 4800 అంటే 96000లో 4800 తీసేస్తే ఇక నికర రుణగ్రస్తులు 91200 దేర్ ఎండ్ ది మ్యాటర్ 2004 సంగతి అది 2004లో రుణగ్రస్తులు 96000 దాని మీద 5% రాణి బాకీల నిధి 4800 తీసేస్తే 91200 వేసాం 2005కి రుణగ్రస్తులు క్వశ్చన్ పేపర్లో 40000 ఇచ్చాడు దాని మీద 5% అన్నాడు సో 2005 వివిధ రుణగ్రస్తులు 40000 తీసివేయము రాణి బాకీల నిధి 5% 40000 ఇంటూ 5/100 వేస్తే 2000 40000లో 2000 పోతే 38000 ఈ విధంగా ఆస్తిపలు బట్టిలో రుణగ్రస్తుల్లోంచి సంశయాత్మక బాకీల నిధి ఎంత శాతం అయితే ఏర్పాటు చేయమంటాడో దాన్ని తీసేసి నికర మొత్తాన్ని మనము 2004కి 2005కి చూపిస్తున్నాం కాబట్టి క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సమాచారాన్ని చక్కగా చదువుకొని 2004 2005 సంవత్సరాల్లో జరిగిన విషయాన్ని ముందు సంశయాత్మక బాకీల నిధి ఖాతాలో చూపించి అలాగనే 2004 లాభ నష్టాల ఖాతా సంబంధించి 2004లో ఏం జరిగింది 2005లో ఏం జరిగిందో చూపించి అలాగనే ఆస్తిపలు బట్టి సంబంధించి 2004లో రుణ నికరమైన రుణగ్రస్తులు ఎట్లా వచ్చినాయి అలాగనే 2005కి సంబంధించి నికర రుణగ్రస్తులు ఎలా చూపిస్తున్నామనే విషయాన్ని ఈ 3 స్లైడ్స్ చక్కగా వీక్షించి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోగా నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదములు